ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం పేపర్ల లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి అధికారులతో జరిగినటువంటి సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 10వ తరగతి పరీక్ష నిర్వహణపైన వివిధ శాఖల అధికారులకు విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి పలు సూచనలు చేశారు. అధికారులు ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలన్నారు. కలెక్టర్లు విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సవిత ఇంద్రారెడ్డి సూచించారు. పేపర్ల లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి అధికారులతో జరిగినటువంటి సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 10వ తరగతి పరీక్ష నిర్వహణపైన వివిధ శాఖల అధికారులకు విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి పలు సూచనలు చేశారు. ప్రధానంగా అధికారులు ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలన్నారు మంత్రి. ఇక కలెక్టర్లు విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్ చెప్పండి, నేడు జరిగినటువంటి సమావేశంలో విద్యాశాఖ మంత్రి ప్రధానంగా ఎలాంటి సూచనలు చేయడం జరిగింది? ఇప్పటికే రోజుకో పేపర్ లీకేజ్ వ్యవహారంతో తెలంగాణ మొత్తం కూడా అట్టడుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతిపక్షాల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి, పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సిరాజ్, ఇటీవల కాలంలో వరుస పేపర్ల లీకేజ్లతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. సో దీనిపైన ప్రస్తుతానికి ఇప్పుడు కొన్ని రోజుల కిందట గ్రూప్ వన్ ఇప్పుడు 10th పేపర్ల లీకేజ్, 10th ప్రశ్న పత్రం లీకేజ్ సంబంధించి అటు ప్రభుత్వం పై విద్యార్థులు నిరుద్యోగులకి పూర్తి నమ్మకం కోల్పోయేలా విద్యా వ్యవస్థ తయారైందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. అలాగే ఈ రోజుకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి సంబంధించిన సమావేశానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఇకపై నుంచి ఎలా ఏ అధికారి ఏ స్థాయి అయినా పర్లేదు, ఎలా ఎవరైనా అధికారి అలసత్వం ప్రదర్శిస్తే తీవ్రంగా పనిష్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం ప్రస్తుతం దీన్ని బట్టి చూస్తుంటే 10th పరీక్షల విషయంలో ప్రభుత్వం చాలా స్పీడ్ గా రియాక్ట్ కావడం కొంత ఆశ్చర్యాన్ని క్రియేట్ చేస్తుంది. పిఎస్సి పేపర్ లీకేజ్ దానికి సంబంధించి ప్రభుత్వం అంత రెస్పాండ్ కాలేదు, కానీ ఈ 10th పేపర్ కి సంబంధించి ప్రశ్న పత్రంలో చాలా యాక్టివ్ గా రెస్పాండ్ అవుతుంది. సో దీనిపైన గతంలో మంత్రి శబ్ద ట్వీట్ చేయడం ప్రస్తుతం రాజకీయంగా చాలా హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థుల పరీక్షల విషయంలో ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలి అని చెప్పేసి విద్యావేత్తలు మండిపడుతున్నారు. సో ఈ రోజు సమావేశంలో మాత్రం విద్యా మంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కరాఖండిగా చెప్పారు, ఇకపైన ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని. సిరాజ్. రైట్, శ్రీచరణ్, థ్యాంక్ యూ.